అందరికీ నమస్తే మిర్యాలగూడ నియోజకవర్గం మనం ఇక్కడ కలలపాలెం పోయే రూట్ లో ఉన్నాం ఇప్పుడు ఈ వాగు దాటితే పక్కన ఉన్నది కలలపాలెం ఊరు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి ఇప్పటికి మూడేళ్ళు అవుతున్నా కూడా ఈ 30 ఏళ్ల సంది ఈ రోడ్డు ఏంది ఆ బ్రిడ్జి ఎవరు కట్టిరు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మరి మండల గౌరవ ఎంపీపీ గారు కావచ్చు జెడ్పీటీసీ గారు కావచ్చు ఎవరు పట్టించుకున్నారు ఇది ఈ ప్రజలకు ఎవరు రైతులు ఓట్లు పోసుకొని మిర్యాలు కూడా మిల్లులకు పోవాలంటే మళ్ళీ అట్లా చుట్టూ తిరిగి 10 కిలోమీటర్ల దూరం నుంచి మిర్యాలు కూడా పోవాలి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మిర్యాలు కూడా మరి ఎవరు పట్టించుకుంటలే నిన్నటికి నిన్న సామాజికవేత్త బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ రైతులు పడుతున్న కష్టాలను చూడలేక 50,000 రూపాయలను ఇట్టి పనికి బ్రిడ్జిలు మరమ్మతులు చేయడానికి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్జునన్న గారు తనకున్న 2 జేసీబీలను కూడా ఈ పనికి మేము ఇస్తున్నామని చెప్పడం జరిగింది మరి అధికార పార్టీ నాయకులు గడ్డి బీక్తున్నారా అని అడుగుతున్నాం మేము తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్నాం నీళ్ళు లేవు నియమకాలు లేవు ఉద్యోగాలు లేవు లాస్ట్కి ఇట్లా పోయి బ్రిడ్జి కూడా లేదు ఎట్లా పోవాలన్నా ఈనుకుంటా పోవాలి అల్లంగా 10 కిలోమీటర్లు ఇట్లా చుట్టూ తిరిగి మిర్యాలు కూడా రావాలంటే 10 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి మరి ఇప్పుడు ఎమ్మటై ఇంకా నిన్న ప్రతిపక్ష నాయకులు వచ్చి సరే వాళ్ళకున్న దాంట్లో 50,000 రూపాయలు మరియు జేసీబీ ఈ మరమ్మతులకు అయ్యే ఖర్చును పెట్టుకుని అనగానే ఇక రేపు పొద్దుగాల ఏమంటారు అనుకున్నా ఇంకా బ్రిడ్జ్ అయిపోయింది ఇంకా ఏమో ఎప్పుడో శాంక్షన్ అయింది అయిపోయింది ఇంకా బ్రిడ్జ్ అయిపోయింది ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ ఇక అది ఇది ఆడా వీళ్ళ పట్టించుకోలేదు ఆ బ్రిడ్జ్ ఎప్పుడో వచ్చింది అంటారు అధికార పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఆ బ్రిడ్జ్ ఎప్పుడో వచ్చింది అంటారు మరి ఎట్లా పోవాలన్నా ఏమందరూ ఈత నేర్చుకొని ఈదుకుంటా పోవాలి అవతలకి ఊళ్ళకి మిర్యాలు కూడా ప్రజలారా మీరు ఒకటే ఆలోచించాలి గిట్లుంటుందా అండి రోడ్డు కనీసం ఎట్లా పోవాలి జనాలు నడుస్తానికైనా ఉండాలిగా కనీసం ఓ అట్లా పోతురు పాపం నడుచుకుంటా మిర్యాలు కూడా పోవాలంటే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు పాపం దేవుడు బిఎల్ఆర్ అన్న నిజంగా బిఎల్ఆర్ అన్న మిర్యాలు కూడా ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ఏదున్నా కూడా అన్న సొంత డబ్బుతోటి చేస్తున్నారు మీకు పాదాభివందనాలన్న బిఎల్ఆర్ అన్న మరి ఈ అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం వల్ల మరి ఈ బ్రిడ్జి ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం మరి బిఎల్ఆర్ అన్న బాగు చేపిస్తా అని చెప్పిండు ఖచ్చితంగా ఇది బాగవుతుంది కలపాలెం ప్రజలకు